వివేక హత్య కేసులో నిందితులకు జగన్ అండగా నిలుస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వివేక వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ అబద్ధాలు ఆడడం ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. వ్యక్తి ఎంత అబద్ధాలు చెప్తాడంటే జగన్ మోహన్ రెడ్డి ప్రపంచానికి ఆదర్శం. బాబాయిని హత్య చేపించి హత్య చేసిన వాళ్ళకి అండగా ఉండి ఆ హత్య తెలుగుదేశం పార్టీ మీరు చూస్తే చేసింది హత్య వాళ్ళు ఆ రక్తపు మరక మన చేత కంటిస్తారు. గొడ్డలి పోటు దాని పేరు గుండె పోటు. ఎవరు చేయలేము ఈ పని, అది జగన్మోహన్ రెడ్డే చేయగలుగుతాడు. ఇది ఎంత దుర్మార్గం అండి, ఎంత దారుణం అండి. అంటే హత్య రాజకీయాలు చేసి నువ్వు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తావా, నువ్వు రావణాసుడు కాస్తం చేసి ప్రతి ఒక్కరిని భయపెడతావా, నువ్వు మీ ఇష్టానుసారంగా మీరు ఇప్పుడేమంటారు వాళ్ళకు వాళ్ళకు డిఫరెన్స్ ఉన్నాయి అని చనిపోయిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, చనిపోయినాడు కూడా ఏదైతే వాస్తవాన్ని ఎక్కడికక్కడ బరీ చేయాలని చూస్తున్నారు. అబద్ధాలని అసత్యాన్ని రాజకీయాలకు అంటుకునే విధంగా సమర్థవంతంగా చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బాబాయిని చంపి ఆ హత్యానేరం మనపైనేసి రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.